శ్రీహరిని వివరించే చదువే అసలైన చదువు. విష్ణువు గురించి చెప్పే గురువే నిజమైన గురువు. తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి అని విస్పష్టంగా ప్రకటించిన ప్రహ్లాదుణ్ణి పోతన భాగవతం పరిచయం చేసింది. చక్రి చింతలేని జన్మంబు జన్మమే అని ప్రశ్నించిన ప్రహ్లాదుడే విష్ణు భక్తులైన దేవతలపై దండెత్తి వారిని ఊచకోత కోసిన వైనాన్ని ఎర్రన హరివంశం వివరించింది. మామూలుగా కాదు, ఇన్నాళ్లకు దొరికారు, వీళ్లను ఏం చేస్తానో చూడండి. కడుపెద్ద కాలమునకు ఇప్పుడు కలిగెను సురలతోడిపోరు, కడువెసన్ పొడిచెదను ఒడిచెదను అహితులను అంటూ కసితీరా హింసించాడు. ప్రహ్లాదుడి స్వభావంలోని ఈ వైరుధ్యం అర్థం కావాలంటే సైన్స్ చెబుతున్న పసి హృదయాలపై చేదు ముద్రలు గురించి తెలుసుకోవాలి. ప్రహ్లాదుడు రాక్షస వంశజుడు, పైగా పరమ విష్ణుద్వేషి అయిన హిరణ్యకశిపుడి సంతానం. జన్యుపరంగా అదే విద్వేషం క్రౌర్యం ప్రహ్లాదుడికి అలవడాలి. అయితే గర్భస్థ దశలో ఎదిగింది, జన్మించింది, పెరిగింది నారద మహర్షి ఆశ్రమంలో. వింటున్న హరికీర్తనలు, కంటున్న ఆశ్రమ వాతావరణం జన్యులక్షణాలను అణిచివేశాయి. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తుడిగా మార్చాయి. గర్భిణులను ప్రశాంత సుందర పరిసరాల్లో ఉంచాలన్న మన పెద్దల నిర్దేశంలోని ఆంతర్యమదే. అంతకుముందు తండ్రి తపస్సుకు వెళ్లిన సమయంలో తల్లి లీలావతిని ఇంద్రుడు చెరపట్టాడు. ఒక రాజపత్నిని, రాజమాతను ఘోరంగా అవమానించాడు. తల్లి పడిన ఆవేదన మొత్తం గర్భస్థ శిశువుగా ప్రహ్లాదుడు గ్రహించాడు. మనసు లోపలి పొరల్లో నిక్షిప్తమైన ఆ లోతైన గాయమే తిరిగి రేగింది, దేవతలపై కక్ష సాధించేలా చేసింది. గర్భస్థ శిశు చైతన్యం గురించి వైజ్ఞానికులే కాదు, గర్భమునందు శిశువు ఇంద్రియ స్ఫురణ చాల వహించు మనంబు లోపలన సుఖ దుఃఖములందుచునుండు ఆత్మలో అని విశ్వకర్మ పురాణం వివరించింది. ఈ రహస్యాన్ని విశ్వనాథ తమ కల్పవృక్షంలో అద్భుతంగా ప్రతిపాదించారు. ఎవరైనా పురుషులు తనను ఎత్తుకుంటే బలరాముడు వారి తలను ఒత్తి చూసేవాడట, పదితలల రావణుడేమోనని. లక్ష్మణుడు ముక్కులున్ చెవులున్ తడిమిచూచును ఎవ్వరేని అంగనలు తన్ను నెత్తుకొనిన ఆయన తడుములాట శూర్పణక కోసం. మనస్తత్వ చిత్రణకు చెందిన గొప్ప చమత్కారాలివి. వీటికి శాస్త్రీయ ఆధారాలున్నాయని ప్రహ్లాదుడి కథ వివరిస్తోంది. రాజశేఖర చరిత్రలో మాదయ్య గారి మల్లన చెప్పినట్లు నిద్రబోవె లావణ్య పయోనిధి అనుచు ఆవిర్భూత మోదంబునన్ జోలల్ పాడుతున్న అమ్మలకేసి చందమామ రావే జాబిల్లి రావే అంటూ గోరుముద్దలు తినిపిస్తున్న తల్లుల వైపు పసిపిల్లలు ఎందుకు అంత ఆసక్తిగా చూస్తారో ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. అమ్మలు ఏ పదం ఎలా పలుకుతున్నారో, ఎక్కడెక్కడ గొంతు తగ్గిస్తూ హెచ్చిస్తూ పాడుతున్నారో శిశువులు గమనిస్తారట, వారిని అనుకరిస్తారట. ముద్దు చేస్తున్నామని మీరు అనుకుంటున్నా శుద్ధులు నేర్పిస్తున్నారనే లెక్క అంటున్నారు ఆ నిపుణులు. గర్భస్థుడగు బాలుకమనీయ గుణభార మహిమ తల్లిపై ప్రభావం చూపినట్లే తల్లిదండ్రుల పెంపకం పసిపిల్లలపై జీవితకాల ప్రభావాన్ని చూపిస్తుందని వారు తేల్చి చెబుతున్నారు. ఏగూటి చిలక ఆగూటి పలుకే పలుకుతుంది అని మన పెద్దలు ఊరికే అన్నారా. విత్తుసారం పంటలోనూ చెట్టుసారం పండులోనూ వ్యక్తమవుతాయి మరి.